కథ పేరు నిధి అన్వేషణ చంద్రయ్య జట్కా బండి తోలుకొని జీవించేవాడు ఒకరోజు చీకటి పడి అతను ఇంటికి వెళ్ళిపోతూ ఉండగా దారి పక్క నిలబడి ఉన్న ఒక మనిషి ఊరికి ఆరు మైళ్ళ దూరంలో ఉన్న ఒక సత్రం వద్దకు బండి కట్టమని అడిగాడు చంద్రయ్య మొదట రానన్నాడు రానన్నాడుగాని తెల్లవారే లోపుగా తిరిగి రావచ్చునని చెప్పిన మీదట సరేనన్నాడు ఆ మనిషి తనతో పాటు బిందెను రెండు పలుగులను పారలను బండిలో పెట్టాడు బండి బయలుదేరింది ఆ మనిషి పాడుబడిన సత్రంలో ఏదో నిధి తవ్వబోతున్నట్టు చంద్రయ్య ఊహించాడు బండి సత్రం చేరేసరికి చాలా పొద్దుపోయింది బండిలో ఎక్కిన మనిషి బిందె దించేటప్పుడు అది కాస్తా కిందపడి పెద్ద చప్పుడైంది అందులో నుంచి చిల్లపెంకులు పెంకులు కొన్ని బయటకు పడ్డాయి అప్పుడు చంద్రయ్య పెద్ద మనిషితో ఈ రాత్రివేళ ఈ చిల్ల పెంకుల బిందెను ఇక్కడికి ఎందుకు తెచ్చారు అని అడిగాడు ఆశ్చర్యంగా దానికి పెద్ద మనిషి అంతా చెబుతాను నాకు నీ సహాయం కావాలి అంటూ ఇలా చెప్పాడు అతని పేరు వరహాలు అతని తాత సముద్రవర్తకం చేసి చాలా సంపాదించాడు ఆయన ఒకసారి బోలెడు డబ్బుతో తిరిగి వస్తూ అర్ధరాత్రి అయ్యేసరికి ఈ సత్రంలోనే బస చేశాడు ఆ రాత్రే ఆ సత్రం మీద బందిపోటు దొంగలు పడి అడ్డం వచ్చిన వారినందరినీ చంపి దొరికిందంతా దోచుకొని వెళ్ళిపోయారు చనిపోయిన వారిలో వరహాల తాత కూడా ఉన్నాడు వరహాలు తండ్రి మళ్లీ చిల్లర వ్యాపారంతో ప్రారంభించి ఎలాగో వరహాలను పెంచి పెద్దవాణ్ణి చేసి తనువు చాలించాడు తండ్రి పోయే నాటికి వరహాలకు ఇల్లు తప్ప ఏమీ మిగల్లేదు ఆ ఇల్లు అమ్మేద్దామని వరహాలు అటక మీద పాత సామానులు కాస్త తీస్తుంటే అతని తాత తాలూకు పుస్తకం ఒకటి కనబడింది ఆ పుస్తకం కాగితాలు తిప్పుతుంటే ఒకచోట అతని తాత ఇలా రాసినట్టు కనబడింది మార్గ మధ్యలో ఈ మధ్య బందిపోటు దొంగల అపాయం ఎక్కువ అవుతోంది అపాయాన్ని సంకించి సత్రంలో దిగగానే నా దగ్గర ఉన్న డబ్బు అంతా పెట్టెతో సహా కొత్తగా మొక్కల కోసం తవ్విన బోధల్లో పూడ్చిపెడుతున్నాను సత్రంలో నాకేదైనా జరగకూడనిది జరిగితే సత్రం వెనక ఉన్న చెట్ల కింద తవ్వితే నేను దాచిన ధనం దొరుకుతుంది అని రాసి ఉంది ఈ మాట చెప్పి వరహాలు చంద్రయ్యతో సత్రం వెనక ఉన్న చెట్ల కింద మా దాచిన నిధి కోసం మనం తవ్వాలి మన అదృష్టం బాగుండి అది దొరికితే నువ్వు నాకు సహాయపడినందుకు నీకు నిధిలో మూడో వంతు ఇస్తాను అన్నాడు చంద్రయ్య అందుకు సంతోషంగా ఒప్పుకుంటూ అయితే ఈ చెల్లె పెంకుల బిందె దేనికి అని అడిగాడు అందుకు వరహాలు ఉన్నట్టుండి మనం బిందె వెంట పెట్టుకు వస్తే అందరికీ అనుమానం కలుగుతుంది రోజూ గనక ఇది మన వెంట ఉండే పని అయితే ఎవరికీ అనుమానం రాదు ఒకవేళ మనకు డబ్బు దొరికితే ఇందులో పెట్టుకొని పోవచ్చు ఈలోగా ఒకవేళ ఎవరైనా అనుమానపడి బిందెను తనిఖీ కాని చేస్తే అందులో చిల్లపెంకులు తప్ప ఏమీ ఉండవు అన్నాడు తర్వాత చంద్రయ్య గుర్రాన్ని వెప్పి ఒక చెట్టుకు కట్టేశాడు ఇద్దరూ చెరొక పలుగుపారా తీసుకొని సత్రం వెనక చెట్ల పాదులన్నిటి వద్ద చెరొక వైపు నుంచి తవ్వి చూడ్డానికి ఉపక్రమించారు తెల్లవారు వస్తుందనగా వాళ్ళు పనిని విరమించి మర్నాడు రాత్రి మళ్లీ రావటానికి తీర్మానించుకున్నారు ఆ రాత్రి వారి ప్రయాసకు ఫలితం లేకపోయింది గోతులు మళ్లీ పూడ్చి పలుకు పారలు ఒక పొదలో దాచి ఇద్దరు బండి ఎక్కారు చంద్రయ్య వరహాలను అతని ఇంటి వద్ద దించి తన ఇల్లు చేరుకున్నాడు అతను ఇల్లు చేరగానే అతని భార్య కామాక్షి రాత్రంతా ఎక్కడు ఉన్నావు అని అడిగింది చంద్రయ్య భార్యకు జరిగిందంతా చెప్పి మళ్ళీ ఎక్కడా అనకు నేను మళ్లీ సాయంత్రం వెళ్ళి మరికొన్ని చెట్ల దగ్గర తవ్వుతాను నిధి మన అదృష్టం కొద్దీ నేను తవ్వే పక్కే ఉంటే దాన్ని మనమే ఉంచేసుకోవచ్చు మన దరిద్రం తీరిపోతుంది అన్నాడు దానికి కామాక్షి అన్యాయం మనకు అన్యాయపుసము వద్దు అంది కానీ చంద్రయ్య భార్య మాట వినిపించుకోకుండా సాయంత్రం వేళ పాడుబడిన సత్రం చేరి కొన్ని చెట్ల మొదళ్ల దగ్గర తవ్వి ఏమీ దొరక్క ఆ గోతులను మళ్లీ పూడ్చి ఇంటికి చేరాడు ఆ రాత్రి మళ్లీ వరహాలు చంద్రయ్య సత్రం వెనక తవ్వారు ఇలా రెండు వారాల పాటు ఇద్దరూ శ్రమపడ్డారు అయితే చంద్రయ్య నిద్రాహారాలు సరిగ్గా లేక పగలు రాత్రి కూడా శ్రమపడి ఢీలా అయిపోయాడు మర్నాడు ఉదయానికి అతనికి జ్వరం తగిలింది జ్వరంతో ఉన్నందువల్ల చంద్రయ్య ఈ రాత్రికి నేను బండి కట్టలేను అన్న విషయం పొరుగింటి పుల్లయ్య ద్వారా ఆ సాయంత్రం వరహాలకు కబురు పంపాడు పుల్లయ్య తిరిగి వచ్చి వరహాలు ఇల్లు ఖాళీ చేసి పట్నం వెళ్లాడని చంద్రయ్యకు తెలిపాడు చంద్రయ్య తల తిరిగిపోయింది వరహాలు సకుటుంబంగా పట్నం వెళ్లాడంటే అతనికి నిధి దొరికిందన్నమాట కిందటి రాత్రి వాళ్లు తిరిగి వచ్చినప్పుడు బిందెలో చిల్లపెంకులకు బదులు ధనం ఉన్నదన్నమాట తనను వరహాలు ఎంత మోసం చేశాడు తాను వరహాలను మోసం చూసిన సంగతి ఆ క్షణంలో చంద్రయ్యకు గుర్తుకు రాలేదు వరహాలు ఎక్కడికి వెళ్లాడో తెలుసుకుంటానని కేకలు పెడుతూ అంత జ్వరంతోనూ చంద్రయ్య వరహాలు ఇంటికి పడుతూ లేస్తూ బయలుదేరాడు వరహాలు ఇల్లు తాళం పెట్టి ఉంది పక్క ఇంటి అరుగు మీద కూర్చొని ఉన్న ముసలివాణ్ణి ఎక్కడికి వెళ్ళాడు అని అడిగితే వరహాలకు పిచ్చి బాగా ముదిరిపోయింది వైద్యానికి పట్నం తీసుకుపోయారు అన్నాడు చంద్రయ్య ఇది విని నిర్ఘాంతపోయి వరహాలకు పిచ్చా అని అడిగాడు దానికి ముసలివాడు కాదా మరి తాత నిధి దాచాడని ఇల్లంతా తవ్వేశాడు ఈ పిచ్చితో వ్యాపారం కూడా మానేశాడు చివరకు ఒక బిందె దొరికిందిలే అందులో చిల్ల పెంకులు తప్ప ఏమీ లేవు రాను రాను పిచ్చి మరీ ముదిరింది అతని భార్య అతన్ని పట్నం తీసుకుపోయింది అన్నాడు చంద్రయ్యకు అంతా అర్థమైంది ఆ పిచ్చివాణ్ణి నమ్మి తాను కూడా గోతులో పడ్డాడు ఆ వరహాలు పిచ్చే తనకు అంటిందన్నమాట డబ్బు ఎంతటి వాణ్ణైనా పిచ్చివాణ్ణి చేస్తుంది ఇప్పటికైనా నిజం తెలిసింది అనుకొని చంద్రయ్య మనసు తేలికపరుచుకొని కాళ్ళు ఇడ్చుకుంటూ ఇంటికి బయలుదేరాడు అంతదాకా స్తంభం చాటను ఉన్న కామాక్షి యువతలకి వచ్చి క్షమించు తాత నీ చేత అబద్ధం చెప్పించాను అంది అందుకు తాత అవును వరహాలకు నిధి దొరికి అప్పులు తీర్చి పట్నం వెళ్ళిపోయాడు గదా మరి అతనికి పిచ్చి అని ఎందుకు చెప్పమన్నావు అని అడిగాడు కామాక్షి తాతకు జరిగిందంతా చెప్పి అలా చెప్పకపోతే నా మొగుడికి నిజంగా పిచ్చి పట్టుకునేది ఈ నిధి గొడవ రాకముందు తాను సంపాదించే దాంతో మేము సుఖంగాను శాంతంగాను బతికేవాళ్లం అటువంటి వాడికి నిధిదాహం గనక పుడితే మాకు సుఖం ఉంటుందా కుటుంబంలో శాంతి ఉంటుందా అని చెప్పి మరో దారిన వేగంగా ఇంటికి బయలుదేరింది మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే